వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. ఈరోజు మదర్స్ డే స్పెషల్గా మా మమ్మీకి ఒక గిఫ్ట్ ప్లాన్ చేసామన్నమాట. ఎప్పటి నుంచో మేము మా మమ్మీకి వాషింగ్ మిషన్ కొనిద్దాం అనుకుంటున్నాం. సో ఈరోజు మదర్స్ డే కూడా కలిసి వస్తుంది అనేసి ఈరోజు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ వాషింగ్ మిషన్ని. అయితే వాటి వాషింగ్ మిషన్ ప్రాసెస్ అంతా అంటే ఆర్డర్ వేయడం అదంతా అన్న చూసుకుంటున్నమాట. అన్న షాప్కి వెళ్ళిండు. అయితే నేను ఇక్కడ మమ్మీకి తెలియకుండా ఆ సర్ప్రైజ్ ఏది తెలియకుండా నేను ఇక్కడ ఉన్నాను అనమాట. చూడండి ఇక్కడ మమ్మీ ఉందన్నమాట. మమ్మీ ఫోన్ మాట్లాడుతున్నారు. అసలు మమ్మీకి నో ఐడియా నో క్లూ అనమాట మేము వాషింగ్ మిషన్ చేస్తున్నామని. నేను ఏదో టిక్టాక్ రీల్స్ చేసుకుంటున్నా అనుకుంటుంది. అస్సలు అంటే అస్సలు తెలియదు అసలు మమ్మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో, ఎమోషనల్ అవుతుందో, షాక్ అవుతుందో, ఏమవుతుందో తెలియదు. కానీ సూపర్ ఎక్సైటెడ్ అస్సలు. నేనైతే మమ్మీ రియాక్షన్ చూడాలనుకుంటున్నా. మమ్మీకి అయితే తెలియదు, డాడీకి అయితే తెలుసు. డాడీకి చెప్పినాము. అయితే డాడీ అసలు ఫస్ట్ డాడీ ఎందుకు నాన్న ఎందుకు బెటా వద్దు ఇప్పుడు అనుకుంటున్నాడు. దాని తర్వాత సరే మీ ఇష్టం అనుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు మమ్మీ రియాక్షన్ చూడాలి. ఆ రియాక్షన్స్ని షేర్ చేసుకుంటా ఓకేనా? చూసేయండి తర్వాత అది వచ్చాక ఆ రియాక్షన్ షేర్ చేసుకుంటా. అంతవరకు బై బాయ్. ఇటు సైడ్ ఎప్పుడు కోతులు వస్తాయన్నమాట. కోతులు వచ్చినప్పుడు మేము ఇట్లా గుల్లం పెట్టేస్తాం బయట నుంచి వెళ్ళి. నేనేమో ఇటు సైడ్ వచ్చి ఈ ఇంట్లో ఉంటాను అనమాట. మమ్మీ కోతులు వచ్చినాయి జాగ్రత్త బయటకు రాకు అని చెప్పేసి మమ్మీకి ఇటు సైడ్ వచ్చిన అనమాట గిఫ్ట్ వచ్చేటప్పుడు. సో ఫైనల్గా గిఫ్ట్ వచ్చేసింది అనమాట. మా వాషింగ్ మిషన్ వచ్చేసింది. సో అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నకి హెల్పేస్తారు అనమాట. థ్యాంక్ యూ అన్నయ్యలు. సో వాళ్ళు మెల్లగా లోపలికి తెచ్చారు అనమాట. ఇక్కడ తెచ్చి ఇంటి ముందట పెట్టారు. మమ్మీకి ఏమో నేను మమ్మీ చూడు పెద్ద కోతి డబ్బాలు ఉంది అనుకుంటా అంటే ఏ చెప్పుకు అంటే జోక్ చేయకు ఏంటిది ఇది అంటూ వాషింగ్ మిషన్ అనగానే నేను షాక్ అయ్యి అట్లా చూస్తుంది. అసలు షాక్లోనే ఉండే అసలు కొన్ని సెకండ్స్ వరకు షాక్లోనే ఉంది. సారీ కొన్ని మినిట్స్ వరకు షాక్లోనే ఉండే. మళ్ళీ దాని తర్వాత పిక్స్ దిగుదామంటే దిగుతున్నామన్నమాట. పిక్స్ దిగినాక ఎమోషనల్ అయింది. షాకింగ్ నుంచి వెళ్ళి ఎమోషనల్ అయిపోయింది మొత్తం. అసలు ఇదే ఆ ఎమోషనల్ మూమెంట్స్ అన్నమాట. ఇంకా అసలు ఫుల్ ఎమోషనల్ అయిందనమాట. ఈరోజు నాకు ముద్దుల వర్షం కురిపించింది అనమాట మమ్మీ. అంటే నేను ఎప్పుడు రోజు ఒక ముద్దు పెట్టే మమ్మీ అంట. కానీ నేను ఈరోజు అడగకముందే ఫుల్ కిస్సెస్ ఇచ్చేసింది అనమాట. సో ఆ టీఎస్ చెప్తేనే మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అని. కానీ ఇంకా మమ్మీ గురించి మమ్మీ ఎలా ఫీల్ అవుతుందని తెలుసుకుందామని నేను ఇక్కడ అడిగిన అనమాట. కానీ వాయిస్ క్లియర్గా రాలేదు, చాలా లో ఉండే. అందుకే నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. మమ్మీ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ అనుకుంటే ఎత్తుంది అనమాట. మా మమ్మీ కొంచెం వీడియో తీసుకున్నా అని మా మాట పడుతున్న ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నన్ను అడ్జస్ట్ ఫుల్ ఇట్లా మస్తు ముద్దలాడింది అనమాట. ఇప్పుడు వీడియో తీసుకున్నా కొంచెం మా మాట పడుతుంది అనమాట. ఇలా ఫుల్ హ్యాపీ అయింది అనమాట మా మమ్మీ అయితే సంతోషం. ఇంకా ఎమోషనల్గా ఫుల్ అయింది. కానీ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా అయినా అదే. కానీ ఈ హ్యాపీగా ఉంది కదా మమ్మీ అయితే హ్యాపీగా ఫీల్ అయింది. అదే నాకు ఇంపార్టెంట్ అనమాట. సో మమ్మీ కూడా ఖుషి కదా, ఖుషి ముగ్గురు మంచిగా ఉన్నారు సంతోషంగా మంచి కలిసి మెలిసి మంచిగా ఉన్నారు. సో గైస్ మీకు కూడా అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ నేను అది వాషింగ్ మిషన్ అన్బాక్స్ వీడియో రేపు రిలీజ్ చేస్తాను. దీని తర్వాత దీని నెక్స్ట్ వీడియో అది వస్తుంది ఓకేనా? సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.